Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీలో తెరపైకి కొత్త డిమాండ్, చంద్రబాబుకు ఇదో టెన్షన్. టీడీపీ అధినేత చంద్రబాబుపై మరో ఒత్తిడి పెరిగింది. వచ్చే ఎన్నికలకు సంబంధించి టికెట్లు ఇప్పుడు ప్రకటించాలని టీడీపీ సీనియర్లు చంద్రబాబుపై ఒత్తిడి పెంచేశారు. ఎన్నికలకు ఏడాది ముందైనా టికెట్ల వ్యవహారం తేల్చేయాలని సీనియర్ నాయకుడు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు చంద్రబాబును డిమాండ్ చేసినంత పనిచేశారు. అంతేకాదు, పని చేయకపోతే తనకు కూడా టికెట్ వద్దంటూ చంద్రబాబు మనసులో మాటను తెలుసుకునే వ్యూహంతో ముందుకు సాగారు. తాజాగా జరిగిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆద్యంతం చంద్రబాబు నుంచి నేతల వరకు కూడా సీరియస్గానే కొన్ని విషయాలపై చర్చ జరిగింది. ఈ క్రమంలో యనమల సహా అయ్యన్న వరకు కూడా టికెట్ల అంశాన్ని ప్రస్తావించారు. అయితే గత ఎన్నికలలో గెలిచిన వారు మాత్రం సైలెంట్గా ఉంటే ఓడిపోయిన నాయకులు మాత్రం టికెట్లపై డిమాండ్ తెర మీదకి తీసుకురావడం గమనార్హం. దీంతో చంద్రబాబుకు ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. అయితే నాయకులకు అసలు విషయాన్ని కూడా చెప్పారు. మీరు ఏమైనా అనుకోండి, మీడియా లేదు కాబట్టే ఇక్కడే చెబుతున్నా. వచ్చే ఎన్నికలకు సంబంధించి మీరు టికెట్లు కన్ఫర్మ్ చేయడానికి టైం తీసుకుంటే మనోళ్ళు దారులు వెతుక్కునే పనిలో ఉన్నారు. మీరు నన్ను ఏమన్నా పర్వాలేదు, వాస్తవం ఇదే అని అయ్యన్న కొండ బదులు కొట్టారు. ఇక మరో ఇద్దరు నేతలు అవుననే అన్నారు. ఇప్పటికీ చాలామంది నాయకులు చంద్రబాబు ఎంత చెబుతున్నా యాక్టివ్ కాలేకపోతున్నారు. అంతేకాదు, కార్యక్రమాలకు కూడా దూరంగా ఉన్నారు. దీనికి కారణం తమకు టికెట్ వస్తుందో రాదో అనే బెంగ వల్లే అని చెప్పారు. పైగా వారు ఏమాత్రం అవకాశం చిక్కినా జనసేనలోకో మరో పార్టీలోకో జంప్ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి వారిని కాపాడుకునేందుకు ఒక అడుగు ముందుకు వేయాల్సిన అవసరం ఉందనేది నేతల మాట. మరి చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి.